వేదిక అలంకరించిన పెద్దలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను ఈరోజు ఇక్కడ విచ్చేసిన ఎలగందల జిల్లా ప్రముఖులందరూ విజ్ఞులు భారతీయులు దేశభక్తులైన సోదర సోదరులందరికీ నమస్కారం తెలుపుతున్నాను చరిత్ర విస్మరిస్తే దాన్ని మళ్ళీ పునర్జీవించవలసిన దౌర్భాగ్యం పడుతుంది అని ఒక మహానుభావుడు చెప్పాడు అంతేకాదు ఆచార్య కౌటల్య చాణక్యుడు చెప్పింది ఒక మనిషి జన్మించేది ఒక తల్లికి ఒక కుటుంబానికి ఒక దేశానికి మాత్రమే కాదు ఒక సంస్కృతికి పుడతాడు అని ఆయన చెప్పారు మనమందరము కూడాను ఒక సంస్కృతిలో పుట్టాం భారత సంస్కృతిలో పుట్టాం మనం భారత సంస్కృతి అన్నది ప్రతి గ్రామంలో ఒక సంస్కృతి ఉంటుంది ఒక రాష్ట్రంలో ఒక సంస్కృతి ఉంటుంది పూర్తి భారతదేశంలో ఒక సంస్కృతి ఉంటుంది ఆ సంస్కృతి యొక్క భాగంగా మనం ఉన్నాం ఈజిప్ట్ దేశంలో పిరమిడ్లు కడుతున్న రోజులలో అరబ్ దేశంలో వాళ్ళు టెంట్లు వేసుకొని జీవనం గడుపుతున్నటువంటి రోజులవి ఎప్పుడైతే ఈజిప్ట్ని వాళ్ళు ఆక్రమించుకున్నారో ఈరోజు ఈజిప్ట్ వాళ్ళని వాళ్ళు అరబ్ రిపబ్లిక్ ఆఫ్ ఈజిప్ట్ అని పిలుచుకునే దౌర్భాగ్యం వాళ్ళకు పట్టింది మన దేశం పట్ల వాళ్ళు దాడులు చేసి పద్నాలుగు వందల సంవత్సరాలు ఇక్కడ రాజ్యం ఏలినా కానీ అరబ్ రిపబ్లిక్ ఆఫ్ హిందుస్థాన్గా మనం మారలేదు అంటే మన సంస్కృతిని మనం కాపాడుకునేటువంటి ప్రయత్నం నిరంతరము చేస్తూ ఉన్నాము కాబట్టే ఈరోజు మనం మన హైందవ ధర్మం కావచ్చు భారతీయ ధర్మాన్ని మనం కాపాడుకుంటూ వస్తున్నాం ఇటువంటి గొప్పతనం ఒక భారత చరిత్రలో మాత్రమే ఉన్నది సిరియా తీసుకోండి మెసబెటేమియా తీసుకోండి లేదా అమెరికాలో ఇంకా సివిలైజేషన్ తీసుకోండి ఇవన్నీ కూడాను కాల్బ కాలగర్భంలో కలిసిపోయినాయి లైబ్రరీలో మిగిలిపోయినాయి అవి మన ఒక సంస్కృతి మాత్రం జీవన పద్ధతిలో ఈరోజు కూడా మన ఇంటి ముందు ముగ్గుల దగ్గర నుంచి మనం లేస్తే దైనందిన జీవితంలో నిరంతరము చూస్తున్నాం మనం ఇస్లాం దాడులు జరిగినప్పుడు మన ఆలయాలు ధ్వంసం చేశారు బ్రిటిష్ వారు వచ్చినప్పుడు మన సంస్కృతిపై దాడి చేశారు మన భాషని మార్చారు ఆంగ్ల భాష రాకపోతే ఉద్యోగాలు రావన్నారు తెలుగు భాష ఉంటే నువ్వు చదువు రాని అన్నారు దానితోటి మన సంస్కృతిని మనం క్రమేపీ కోల్పోవడం మొదలుపెట్టినాం ఈరోజు దుస్థితి ఏంటంటే ప్రభుత్వాలే చరిత్రను భాషను స్కూల్లో చెప్పాల్సిన అవసరం లేదు అన్న పరిస్థితి తీసుకొచ్చినాయి మ్యాథమెటిక్స్ సైన్సు చదివితే ఇంజనీరింగ్ చేస్తే ఐటీ ఉద్యోగాలు వస్తాయన్న దానికి వెళ్ళిపోయినారు క్రమేపి వచ్చే కొన్ని దశాబ్దాలలో మన సంస్కృతి ఏమవుతుంది ఇటువంటి భారతదేశంలో మనం జీవించగలమా ఈరోజు మనం చూస్తున్నటువంటి సంస్కృతి నిల నిలబడగలదా లేదా దీనికి ఇందాక మనం చెప్పుకున్నట్లు చరిత్రను విస్మరిస్తే దాన్ని మళ్ళీ పునర్జీవించవలసిన దౌర్భాగ్యం పడుతుంది కాబట్టి అటువంటిది జరగకుండా మన భవ్యమైన ప్రాచీన చరిత్రను మళ్ళీ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామన్న ఒక ఆవేశంతో తెలంగాణ వైభవం అన్న ఒక కాన్సెప్ట్ మనం ముందుకు తీసుకొచ్చాం మన పట్ల జరుగుతున్నటువంటి దాడులు మన టెక్స్ట్ బుక్స్లో చూడండి మన మీడియాలో చూడండి ప్రతి అంశంలో కూడాను మనకు విరుద్ధంగానే ఉన్నాయన్నీ వరంగల్లో పుట్టి పెరిగిన వాణ్ణి వరంగల్లో చదువుకున్న వాణ్ణి కాకతీయుల గురించి నాకు ఎవరు నా గ్రంథాల్లో చెప్పలేదు కానీ ప్రతాపరుద్రీయంలో నుంచి ఢిల్లీ సుల్తాన్ పట్టుకుపోతాన్ అన్న ఒక నాటిక చూసి కాకతీయుల వైభవము ప్రతాపరుద్రుని ఔన్నత్యము తెలుసుకునే భాగ్యం నాకు కలిగింది అటువంటివి ఈ తరం వారికి అందిద్దామన్న ఒక ఆశతోటి ఈ తెలంగాణ వైభవం అన్నది చేయడం జరిగింది ప్రతి చిన్న చిన్న అంశాలు చరిత్ర కావచ్చు ఇతిహాసం కావచ్చు మన సాహిత్యం కావచ్చు కళలు కావచ్చు జాతరలు కావచ్చు ఇందాక మంత్రి గారు చెప్పారు జాతరలు అయినవోలు జాతర అని వరంగల్ దగ్గర ఉన్నది నూట యాభై నుంచి రెండు వందల తాండాల ప్రజలు అక్కడ వచ్చి మల్లన్నకు పూజ చేసుకుని అన్నము పెసరపప్పు తోటి వంటలు వండి నాట్యాలు చేసి వాళ్ళ పంటలో నుంచి రెండు మూడు బస్తాల ధాన్యం ఆయనకు దానం చేసి వెళ్తారు వాళ్ళు ఇటువంటి భవ్యమైన సంస్కృతి మన తెలంగాణలో ఉన్నది కొమరవెల్లి జాతర కావచ్చు ఇటువంటివి ఎన్నో ఉన్నాయి మనకు మనకు తెలియని అంశాలు చాలా మరుగున పడిపోయి ఉన్నాయి దాన్ని మరి బయటికి తీసే ప్రయత్నం మనం చేస్తున్నాం ప్రతాపరుద్రుడు ఓడిపోతాను అని ఆయనకు సూచన వచ్చినప్పుడు ఢిల్లీ నుంచి పెద్ద సైన్యం తీసుకొని వచ్చి ఆయనను ఓడించే ప్రక్రియ మొదలైనప్పుడు నేను ఎలాగో ఓడిపోతానని తెలిస్తే ఆయన చేసింది మొట్టమొదటి పని ఏంటంటే మన భారతీయ సంస్కృతిని కాపాడాలని చెప్పి ఆయన రాజ్యంలో ఉన్న పండితులు వైదిక పండితులందరినీ తీసుకొని వెళ్ళి గోదావరి లంకలో సురక్షితంగా దాచిపెట్టారు ఆయన ఈరోజు ప్రపంచంలో గోదావరి జిల్లాలో ఉన్నటువంటి స్వచ్ స్వరం స్వచ్ఛమైన స్వరం ప్రపంచంలో వైదిక స్వరం ఎక్కడా లేదు వాళ్ళు ఎవరో కాదు మనవాళ్ళు తెలంగాణ నుంచి వెళ్ళి వాళ్ళ వలస వెళ్ళిన వాళ్ళు ప్రతాపరుద్రుడు అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళని కాపాడారు కాబట్టి ఈరోజు వేదాలు మనకు బతికినాయి అది మన గొప్ప చరిత్ర ప్రతాపరుద్రుడు ఓడిపోయిన తర్వాత కూడా తీర్థులు ఇక్కడి నుంచి ఈ గడ్డి నుంచి వెళ్ళిన వాళ్ళే ఆయన శృంగేరికి పీఠాధిపతి అయి ఒక భవ్యమైన రాజ్యం విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించినారు అది ఆ విజయనగర సామ్రాజ్యానికి ఆయన ప్రధానమంత్రిగా ఉన్నారు అది మన ఘన చరిత్ర మనం ఓడిపోయినా కానీ కూడా ఆ హైందవ ధర్మాన్ని కాపాడుకునేటువంటి రాజ్యాన్ని మనం స్థాపించుకోగలిగినాం ఈ చరిత్రలన్నీ ఈరోజు ఉన్న జనరేషన్కి తెలియదు ఐటీ ఇండస్ట్రీలో ఐటీ టెక్నాలజీ వల్ల ఫేస్బుక్ వాట్సాప్ వీటిల్లో వాళ్ళు టైం కాలాయపన వృధా చేస్తున్నారు కానీ పాఠ్య పుస్తకాలు లేకపోయినా కానీ కూడా గురువులు కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు అందరూ కూడా అదే టెక్నాలజీ వాడుకొని ఈ సంస్కృతిని మళ్ళీ బయటికి తీసుకొచ్చే ప్రయత్నం వాళ్ళు చేయాలి రాణి రుద్రమదేవి యొక్క విగ్రహం మన ప్రతి జిల్లాలలో ఎందుకు ఉండకూడదు అని మనం డిమాండ్ చేయాలి అలాగే మల్లినాథ సూరి లేకపోతే కాళిదాసు లేడు మళ్లీనాథ సూరి పేద మనకు ఒక జిల్లా పేరు పెట్టాలి లేదా ఒక యూనివర్సిటీ పేరు ఆయన పేరు ఉండాలి అటువంటి గొప్ప గొప్ప నిష్ణాతులను వదిలిపెట్టి ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరో వాళ్ళ పేర్లు మన ఎయిర్పోర్ట్కి మన జూ పార్కులకి వీటికి ఎందుకు పెట్టుకుంటున్నాం మనం మన గడ్డలో పుట్టిన గొప్ప వాళ్ళని మళ్ళీ మనం వెలికి తీసి వాళ్ళ భవ్యతను చూపిద్దామన్న ప్రయత్నంలో చిన్న రెండు రోజుల ప్రయత్నం రుద్రమదేవి అన్నది ఒక ఆవిడ గుర్రం మీద కత్తి పట్టుకొని యుద్ధం చేసినట్టే మనం అంది అన్ని దగ్గర చూసాం కానీ నలభై ఏళ్ళు ఆవిడ రాణిగా అంటే రాజుగా ఒక స్త్రీ పాలించింది భారతదేశంలో మొట్టమొదటి రాణి ఆవిడ ఆ ఘనత ఆవిడకి ఇవ్వాలి ఒక రాజుగారుడిని చిత్రీకరించాలి ఈ తెలంగాణ వైభవం అన్నది ఇక్కడతో ఆపకుండా మిగతా జిల్లాలలో కూడా మా వంతు ప్రయత్నం మేము చేస్తామని మీకందరికీ ఆశీర్యం చేస్తున్నాను జయ భారత్ నమస్తే